Aler BRS MLA Sunitha Reddy inti mundu ఆందోళనకు దిగారు ఆటో డ్రైవర్లు యాదగిరిగుట్టపైకి ఆటోల్ని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గుట్టపైకి వెళ్లే ఆటోలు బందై 335 రోజులు అవుతుందని తమకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బయటకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే సునీత గుట్టపైకి ఆటోల్ని అనుమతించేది లేదని వారికి తేల్చి చెప్పారు. దీనిపై తానేం చేయలేనని క్లారిటీ ఇచ్చారు. ఏదైనా ఉంటే ఆలయ ఈవోని అడగాలని సూచించారు. సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేదని సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే ఆటోలు నడుపుకోవటం కాకుండా ఇంకేదైనా పని చూసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే సునీత ఉండాలని చెప్పి నా వంతు ప్రయత్నాలు పెట్టిస్తాను కూడా చెప్పినా. నేను కొత్త ఆలోచనలు చేసి ఎక్కడన్నా మిమ్మల్ని అకామిడేట్ చేయాలనే ఆలోచన నేనున్నా. బట్ మీరేమనుకుంటున్నారంటే మీరు ఏం పట్టించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. మీ గురించి ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గర చెప్తా. మా దగ్గర 300 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. గుడి అంత పెద్ద కడితే మాకు వచ్చిందే ఉంది, వచ్చే పోయే భక్తులకు మంచి జరుగుతుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది నష్టపోయినని చెప్తున్నాను. నేను కూడా మీకంటే ఎక్కువ నాకు కూడా బాధ ఉంటుంది. మీ పట్ల నాకు బాధ్యత లేదా? బాధ్యత ఉంది కాబట్టి ఎంతవరకు ఎక్కడెక్కడ ప్రయత్నం చేయాలో అక్కడ ప్రయత్నం చేస్తున్నా. ఇది మీరు ఏమైనా కూర్చున్నది ఉంటే ఈవో దగ్గర పోయి కూర్చోరు, నా దగ్గర కాదు. మీకు న్యాయం, ధర్మం, మీ మనసుకు నిజంగా కూడా నిజాయితీ ఉంటాయి. అంటది అంటే నాయట ముందు చూసుకుంటారా? పని చేయించింది ఎవరు? నేను పని చేయించినా? ఏం పని చేయించినా? ఎవరు పని చేయించారు? మీ ఆటోలు నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పినా, నేను సాయం చేస్తా అని చెప్పిన, ఈవతో మాట్లాడినా, ఆమె ససే మీరా అన్నది. ఇక ఈమె కాకపోతే అని చెప్పి భూపాల్ రెడ్డి గారితో మాట్లాడినా, ఈవో గారు వద్దంటారు కదా అని ఆయన చేతులు ఎత్తేసాడు. తర్వాత సీఎం గారిని మాట్లాడినా, సీఎం గారు ఏందమ్మా తమాషా చేస్తున్నామని నన్ను తిట్టే. నేను మీకు ఏమీ చేయలేదు, నన్ను క్షమించండి.